హాయ్ వ్యూవర్స్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు, కానీ అతడికి ఉన్నటువంటి క్రేజ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఉంది. ఎంతలా అంటే, బైడెన్ వల్లే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అదే ట్రంప్ కనుక ఉంటే ఇలా ఉండే కాదు అని జనాలు అన్నారో లేదో, ఇమీడియట్గా ట్రంప్ ఎస్ నేను గనక ఉన్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు పరిస్థితులు ఇలా ఉండే కాదు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వచ్చి అమెరికా సైనికులను చంపుతారా, ఎంత దారుణం, హృదయం ద్రవిస్తూ ఉంది, చాలా బాధగా ఉంది, అమెరికా సైనికులు మురుగు కాలువలో పడి ఉండటం ఏంటి, ఇంతకన్నా దారుణం ఉంటుందా, బైడెన్ చేతగాని తన మీద ఇదంతా అని చెప్పేసి ట్రంప్ గట్టిగా వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఇప్పటికైనా సరే అమెరికా సైనికుల్ని కాపాడుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల్ని చక్కబెట్టాలి, అలా కాదు అంటే నేను రంగంలోకి దిగుతా అన్న వేలో ఇండికేషన్ ఇస్తూ బైడెన్కి తీవ్ర హెచ్చరికలే పంపాడు. అదే సమయంలో బైడెన్ చేతగాని తనని ప్రపంచానికి ఈ ట్రంపే చెప్తా ఉన్నాడు. ఇక దాంతో ఈ బైడెన్ ఏం చేశాడు, ఏకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీవ్రవాదులను వదిలిపెట్టేది లేదు, అమెరికా సైనికులకి ఎట్టి పరిస్థితుల మీద ఇబ్బందులు రానివ్వకుండా చూసుకుంటామంటూ ఆగ మేఘాల మీద యుద్ధ విమానాన్ని పంపించేసి కొన్ని చోట్ల ఆల్రెడీ బాంబులు వేయటం జరిగింది ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల స్థావరాలపై. ఈ ఆల్రెడీ కొంతమంది చనిపోయారు అంటూ ఉన్నారు, బట్ ఒకసారో రెండుసారో కాదు, వాళ్ళని మొత్తాన్ని కూడా తుదముట్టించే వరకు వెనకడుగు వేయకుండా అమెరికా ముందడుగు వేయాలి. ఆ రకంగా అమెరికా అడుగులు వేసేలాగా ట్రంపే వెనకాల నుండి ఎప్పటికప్పుడు పించింగ్ వేలో కావచ్చు, ఇన్స్పిరేషన్ వేలో కావచ్చు, బాధ్యతను గుర్తు చేసే వేలో కావచ్చు నేనున్నానంటూ ఉన్నాడు. అందుకే ట్రంప్ని ఎప్పటికప్పుడు అంతా కూడా సరదాగా ట్రంప్ మామ ఏ చేసినా కరెక్ట్గానే చేస్తాడని, ట్రంప్ మామ కొంచెం ఆవేశపరుడే కానీ కరెక్ట్గా మాట్లాడతాడని లైక్ ఈవేళ అంటూ ఉంటారు. చాలామంది యూత్ ట్రంప్ని మామని సరదాగా పిలుచుకుంటూ ఉంటారండి, అంతకుమించి ఏం లేదు. ఓకే, దాని పాయింట్ ఏంటంటే తాలిబన్ల విషయంలో కావచ్చు, ఇటు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల విషయంలో కావచ్చు, వెనకడుగేసే ప్రసక్తి లేదంటా ఉంది ఈ అమెరికా. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల విషయంలో వాళ్ళని తుదముట్టించే వరకు వెనకాడడం అంటూ ఉన్నారు. ఇక తాలిబన్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము కొన్ని కండిషన్ చెప్తాం, వాటికి మీరు ఓకే అంటేనే మీరు అక్కడ పరిపాలన సాగించుకోవడానికి మేము యాక్సెప్ట్ చేస్తాం, అదర్వైజ్ మిమ్మల్ని మేము ప్రభుత్వంగా గుర్తించబోము, అండ్ అక్కడ ఉన్నటువంటి పౌరులకు కావచ్చు మా అమెరికా సైనికులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే మేముగా సహించమని చెప్పి బైడెన్ చెప్తా ఉన్నాడు. బట్ నాకెందుకో బైడెన్ విషయం కనుక చూస్తున్నట్టయితే కొంచెం మెతక వైఖరి కనిపిస్తూ ఉంది, అండ్ తీసుకోవాల్సిన అతను చర్యలు తీసుకోవట్లేదు అనిపిస్తూ ఉంది, నిజంగా ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ట్రంప్ కనుక ఉన్నట్టయితే సిచ్యువేషన్ ఈరోజు వేరేలా ఉండేది, అటు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కావచ్చు అండ్ అమెరికా సైనికులు కావచ్చు బిందాస్గా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు, అండ్ ఐఎస్ఐఎస్ వాళ్ళు దరిదాపులకు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎంత దారుణం అండి, అసలు అమెరికా సైనికుల్ని లక్ష్యంగా చేసుకొని ఈ ఎయిర్పోర్టు దగ్గర గుంపుగా ఉన్నటువంటి చోట మానవ బొమ్మలు పెట్టుకుని ఆడకు వచ్చి పేల్చుకుంటే 11 మందో 12 మంది అమెరికా సైనికులు చనిపోయి సామాన్య ప్రజలకు 100కు పైగా చనిపోయి అసలు మొత్తం దారుణత దారుణం ఉన్న సిచ్యువేషన్ అయితే ఇదంతా కూడా అమెరికా చేతకంతరమని నాకు అనిపిస్తూ ఉంది.